హాయ్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురువు ఛానల్. ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేసేది పేరోల్ వెబ్సైట్లో పేడ్రాన్ డీటెయిల్స్, అంటే పే సర్టిఫికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. అయితే ఈ పేడ్రాన్ సర్టిఫికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆల్రెడీ మనకి ఇక్కడ డౌన్లోడ్ పే స్లిప్ అని ఇచ్చాడు, కానీ దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా మెసేజ్ రావడం జరుగుతుంది. ఏ విధంగా విల్ బి అవైలబుల్ సూన్ అని వస్తుంది. గతంలో అయితే ఇది పనిచేయడం జరిగింది, ఇప్పుడు పనిచేయటం లేదు. అయితే మనం జాన్యువరి యొక్క పే డీటెయిల్స్ చూసుకోవడానికి పే సర్టిఫికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవడానికి చూద్దాం. అయితే ఇది డిడిఓ వారి యొక్క లాగిన్లో మాత్రమే ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యూజర్ ఐడిని ఫిల్ చేసి లాగిన్ క్రెడెన్షియల్ పాస్వర్డ్ని ఫిల్ చేసి మనం లాగిన్ అయినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బేసిక్ చేంజెస్ వస్తుంది. బిల్ పే బిల్ సబ్మిషన్లో మనకి పేడ్రాన్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ పేడ్రాన్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా చేంజ్ అవుతుంది. డిడిఓ కోడ్ అడుగుతుంది, డిడిఓ కోడ్ని మనం ఫిల్ చేయాలి. ఏ మంత్ దాన్ని అడుగుతుంది, మంత్ అండ్ ఇయర్, కాబట్టి ఆటోగా పాపులేట్ అవుతుంది. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను జనవరి సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎంప్లాయ్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎంప్లాయ్ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇద్దాం. ఎంప్లాయ్ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇచ్చాను, సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసినప్పుడు ఈ విధంగా మనకి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కనిపిస్తారు. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి, హెచ్ఆర్ఎంఎస్ ఐడి కూడా ఉంటుంది, ఎంప్లాయ్ యొక్క నేమ్ ఉంటుంది, ఎర్నింగ్స్ ఏ విధంగా ఉన్నాయని వస్తుంది, నెట్ పే వస్తుంది. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఎంప్లాయీ యొక్క పేడ్రాన్ డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనకి డీటెయిల్డ్గా కనిపించడం జరుగుతుంది. అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద చూడండి, డౌన్లోడ్ క్లిక్ హియర్ అని ఇచ్చాడు. దీని మీద క్లిక్ చేసినప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా పే చేంజ్ అవుతాయి మనకి ఈ పే సర్టిఫికెట్, పే స్లిప్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మన సిస్టంలోకి ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద మనకి క్లిక్ చేసినప్పుడు మన సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది, లేదా డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు. ఇవి టీచర్స్ ఈ పేరోల్ సైట్ నుంచి పేడ్రాన్ డీటెయిల్స్ అంటే పే సర్టిఫికెట్ని డౌన్లోడ్ చేసుకునే విధానం. ఓకే ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుగుతాం. అంతవరకు బై.